దేవుడొక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒకడే. పాపానికి జీతము మరణము. మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకు నా యొక్క వందనములు. మొదటి తిమోతి పత్రిక 2:5-6 వాక్యాల ద్వారా అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం గురించి తెలుసుకుందాం. మనందరికీ దేవుడు ఒక్కడే అని, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే అని ఆయన మన ప్రభువు యేసుక్రీస్తు అని చెబుతున్నారు. ప్రభు మన అందరి పాప విమోచన కొరకు క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నారు. ఈ సాక్ష్యమును ఒక కాలానికి పరిమితమైనది కాదని, తరతరములకు ఈ సాక్ష్యము ఇవ్వబడుతుంది అని పౌలు గారు చెబుతున్నారు. క్రయధనము అనగా వెలకట్టుట. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా పాపానికి జీతము మరణము అని మనందరికీ తెలుసు. అయితే మానవులుగా జన్మించిన మన అందరము పాపాత్ములుగా మరణించకూడదని, మనం చేసిన పాపాలకు మరణం మనం పొందకూడదని దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ వలన మనకు బదులుగా ముందుగానే మన అందరి పాపాల ప్రతిగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువపై తన యొక్క మరణాన్ని చెల్లించి మన అందరికి విడుదలను దయచేశారు. ఈ వాక్యాల ద్వారా పౌలు గారు చెప్పే మాటలు ఏమనగా, మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడని చెబుతున్నారు. అటువంటి రక్షణను మనం పొంది ఉన్నామా లేదా? ఒకవేళ ఇప్పటికీ కూడా మనం క్రీస్తుని మన సొంత రక్షకుడుగా అంగీకరించలేనట్లయితే, మన పాపములను ఒప్పుకొని నిజమైన రక్షకుడు క్రీస్తే అని విశ్వసించి రక్షణ పొందుదాం. ఈ మాటలను దేవుడు దీవించునుగాక.